ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ల పిలుపు మేరకు సిఐటియు తాలూకు కార్యదర్శి రాముడు, సహాయ కార్యదర్శి మాణిక్యం ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మిల అధ్యక్షతన అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కొన్ని చోట్ల అమలు చేయడం లేదు, కొన్ని చోట్ల రాజకీయ పరంగా కూడా మమ్మల్ని వేధిస్తా ఉన్నారు. వేధింపులు కూడా కొన్ని జరుగుతాయి. లేడీస్ పైన రాజకీయ వేధింపులు ఎక్కువున్నాయి. ఏమైనా సమస్యలు కూడా మాకు ఏమీ ఉండకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేడం. ఇదే విషయం. మీ యొక్క సమస్యను ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి మీకు అదే మీరు నవరత్నాలు మేడం తర్వాత ఇబ్బంది పడితే గౌరవనీయులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆశా అండ్ అంగన్వాడి వర్కర్స్ నుంచి మా యొక్క విన్నపం ఏమనగా, ప్రభుత్వం అనేక మంది ప్రజల కోసం ఎంతో సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళందరూ అర్హత పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. కానీ ఆశాకి అంగన్వాడి టీచర్లు గౌరవ వేతనం తీసుకుంటున్నాము, మేము ఆనరేరియమే తీసుకునేది. కాబట్టి మాకు ఈ సంక్షేమ పథకాలను వర్తించాలి. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులైనా గుర్తించమను, లేదంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింపచేయాలి. తర్వాత తెలంగాణలో కూడా నిన్న ఆశాలు అంగన్వాడీలు ధర్నా చేసినారు, శాలరీ పెంచుతాం, వేతనం పెంచుతామన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచితే మాకు చాలా అవసరాలు తీరుతాయి, మా ఫ్యామిలీస్ బాగా రన్ అవుతాయి. తర్వాత వచ్చేసి మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 20,000 వేతనం అన్న ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అంటే ఇంక అన్నీ మాకు వర్తిస్తుందా అమలు చేయాలని కోరుకుంటున్నాను, ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి చోట చెప్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒకటి కూడా మాకు అమలు చేయకుండా మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు గుర్తున్నారు, మీకు ఏవి పథకాలు అమలు కావడం లేదని చెప్పేసి సచివాలయంలో కూడా మాకు సంబంధించిన లిస్ట్ కానీ ఏది కానీ అమ్మఒడి కానీ లేక 40 సంవత్సరాల వయసుకు తగిన అమౌంట్ కానీ ప్రతిదీ ఏ ఒక్క పథకం కూడా మాకు అమలు కాకుండా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నప్పుడు తర్వాత 21,000 కనీస వేతనం జీతమన్నా మాకు చేయాలి, లేదంటే సంక్షేమ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని కూడా మాకు నవరత్నాలు కానీ అన్నీ మాకు సమకూర్చేలా చేయాలని చెప్పి ఈ డిమాండ్ మేము కోరుతూ ఉండము. తర్వాత చాలామంది ఈ 10,000 నెలకు వచ్చే 10,000 రూపాయలు కూడా 2 విడతలుగా వేస్తూ ఉన్నాడు, 6,000 చిల్లర ఒకసారి, 3,000 చిల్లర ఒకసారి వేస్తూ ఉన్నాడు.